Alpha 1 2, do you read me? Over. X-ray 1 2, loud and clear. Over. ఈరోజు మనం యాపిల్ వాచ్లో వాకీ టాకీ ఎలా యూజ్ చేయాలో చూద్దాం. మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ అవ్వండి, అలానే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. వీడియో పోస్ట్ అవగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్. లో వాచ్ ఓఎస్ 5 రిలీజ్ అయినప్పుడు ఇందులో వాకీ టాకీ అనే ఫీచర్ని తీసుకొచ్చారు. ఈ వాకీ టాకీ ఫీచర్ అనేది సిరీస్ 1 నుంచి, యాపిల్ వాచ్ సిరీస్ 1 నుంచి మన సిరీస్ 6 వరకు కూడా ఉంటుంది. ఈ ఫీచర్ యూస్ చేసుకోవాలంటే సిరీస్ 1 నుంచి సిరీస్ 6 లో కూడా అట్లీస్ట్ వాచ్ ఓఎస్ 5.3 అనేది ఉండాలి. అలాగే ఈ ఫీచర్ యూస్ చేయాలంటే ఐఫోన్లో అట్లీస్ట్ ఐఓఎస్ 12.4 ఉండాలి. సో మీరందరూ కూడా రెగ్యులర్గా వాకీ టాకీస్ చూసే ఉంటారు, యూస్ చేయడం ఎలా యూస్ చేస్తారనేది. ముందు ఒకరు మాట్లాడతారు, తర్వాత ఓవర్ అని చెప్తారు, నెక్స్ట్ వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు ఓవర్ అని చెప్తారు. సో రెగ్యులర్ వాకీ టాకీస్ ఎలా పనిచేస్తాయంటే ఒక సెట్ ఫ్రీక్వెన్సీ మీద పనిచేస్తాయి. అంటే ఆ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అయితే ఎవరైనా కాన్వర్సేషన్ వినొచ్చు. కానీ యాపిల్ వాచ్లో వాకీ టాకీ అనే ఫీచర్ వర్క్ అవ్వాలి అంటే మనం ఏ ఫోన్కి అయితే ఈ వాచ్ను పేర్ చేసామో ఆ ఫోన్లో ఫేస్ టైమ్ అనేది సెటప్ చేసి ఉండాలి. యాపిల్ వాచ్లో వాకీ టాకీ అనేది ఫేస్ టైమ్ ఆడే మీద బేస్ అయి పనిచేస్తుంది. ఫేస్ టైమ్ గురించి మీకు తెలిసే ఉంటుంది, మనం యాపిల్ డివైస్ టు యాపిల్ డివైస్ మనం వీడియో కాల్స్ కానీ ఆడియో కాల్స్ కానీ చేసుకోవచ్చు. ఏ ఫోన్ అయితే వాచ్ పేర్ అయ్యిందో ఆ ఫోన్లో సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ ఫేస్ టైమ్ అని ఉంటుంది. ఫేస్ టైమ్ ట్యాప్ చేస్తే ఇక్కడ ఫేస్ టైమ్ ఆన్ చేయాలి. తర్వాత మొబైల్ నెంబర్ కానీ లేదంటే ఈమెయిల్ అడ్రస్ కానీ ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి. కావాలంటే మల్టిపుల్ కూడా చూస్ చేసుకోవచ్చు. ఫేస్ టైమ్ సెటప్ అవుతుంది. ఈ ఫీచర్ అనేది జీపీఎస్ మోడల్లో ఉంటుంది, అలానే సెల్లర్ మోడల్స్లో కూడా ఉంటుంది. జీపీఎస్ మోడల్స్లో యూస్ చేసుకోవాలి అనుకుంటే ఫోన్కి సింక్ అయి ఉండాలి బ్లూటూత్ ద్వారా, లేదా వైఫై కానీ కనెక్ట్ అయి ఉండాలి. అదే సెల్లర్ మోడల్స్లో అయితే ఫోన్ కనెక్ట్ అయినా కనెక్ట్ అవ్వకపోయినా పర్లేదు, ఎందుకంటే ఇందులో మొబైల్ డేటా ఉంటుంది కాబట్టి మీరు ఫోన్ ఇంట్లో పెట్టి మీరు బయటికి వెళ్ళినా సరే ఓన్లీ వాచ్ ద్వారా కూడా కమ్యూనికేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు యాపిల్ వాచ్లో వాకీ టాకీ ఎలా సెటప్ చేయాలో చూద్దాం. క్రౌన్ ప్రెస్ చేస్తే వాచ్లో ఉన్న అప్లికేషన్స్ కనపడతాయి. ఇక్కడ మీకు వాకీ టాకీ యాప్ కనపడుతుంది చూడండి, దాన్ని ట్యాప్ చేయాలి. యాప్ ఓపెన్ చేశాక మనం స్క్రాల్ చేస్తే కిందకి కాంటాక్ట్స్ కనపడతాయి. ఎవరికైతే యాపిల్ వాచ్ ఉందో ఆ కాంటాక్ట్ని మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను కాంటాక్ట్ని యాడ్ చేశాను. ఇక్కడ వాకీ టాకీ అని ఉంటుంది, ఇది ఆన్ చేసుకోవాలి అవైలబుల్ అని. మల్టిపుల్ కాంటాక్ట్స్ని యాడ్ చేయాలంటే ప్లస్ మీద ట్యాప్ చేసి కాంటాక్ట్స్ని యాడ్ చేసుకోవచ్చు, ఎవరికైతే యాపిల్ వాచ్ ఉందో. ఇక్కడ చూడండి, నేను యాడ్ చేయగానే ఇక్కడ రిక్వెస్ట్ వచ్చింది ఈ వాచ్లో, శివ వాంట్స్ టు టాక్ టు యూ ఓవర్ వాకీ టాకీ. ట్యాప్ చేస్తే అప్లికేషన్ ఓపెన్ అయింది. శివ వాంట్స్ టు టాక్ టు యూ ఓవర్ వాకీ టాకీ, ఆల్వేస్ అలో అలో చేశాను ప్రీవియస్ నోటిఫికేషన్. చూడండి కనెక్ట్ అయిపోయింది, ఇక్కడ నాకు సౌండ్ కూడా వచ్చింది. ఇందులో యాపిల్ బైట్స్ హ్యాస్ యాక్సెప్టెడ్ యువర్ వాకీ టాకీ ఇన్విటేషన్, ఓపెన్ వాకీ టాకీ ఆర్ డిస్మిస్ ఇట్. ఓపెన్ వాకీ టాకీ. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఇది ప్రస్తుతానికి వేరే వాళ్ళ దగ్గర ఉంది అనుకుందాం. ఈ వాచ్ డెమో కోసం రెండు పక్క పక్కన పెట్టాను. ఇక్కడ టచ్ చేసి అంతా హోల్డ్ చేసి పట్టుకొని మనకు కావాల్సిన మెసేజ్ మనం మాట్లాడిన తర్వాత మనం ఫింగర్ లిఫ్ట్ చేయాలి. డు యూ రీడ్ మీ? పక్క పక్కనే ఉంది కాబట్టి ఎక్కువ వస్తుంది, ఇక్కడ వస్తుంది. సో నేను రిప్లై ఇవ్వాలి అనుకుంటే మళ్ళీ అంతే, ఎస్ ఇక్కడ కనపడుతుంది. సో పక్క పక్కన ఉండాల్సిన పని లేదు. ఇందా నేను చెప్పినట్టుగా జీపీఎస్ మోడల్ అయితేనే వైఫై కనెక్ట్ అయ్యి ఉండాలి, లేదా ఫోన్ కనెక్ట్ అయి ఉండాలి. సెల్లర్ మోడల్ అయితే మీరు ఎక్కడన్నా పర్లేదు, మొబైల్ డేటా ఉంటుంది కాబట్టి ఎక్కడన్నా మాట్లాడుకోవచ్చు. అది ఇన్స్టెంట్ కాలింగ్ అనమాట. ఫేస్ టైమ్ ఆడియో లాగా కంటిన్యూస్గా కాల్లో ఉండాల్సిన పని లేదు, వెయిట్ చేయాల్సిన పని లేదు కాల్ ఆన్సర్ చేసిన దాకా. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ ఈ సింబల్ వస్తుంది, వాళ్ళు మాట్లాడలేరు. ఇక్కడ నేను హోల్డ్ చేసి మాట్లాడేటప్పుడు వాళ్ళు మాట్లాడలేరు, ఓన్లీ వినగలరు. మన అవైలబిలిటీ సెట్ చేసుకోవాలనుకుంటే మనం బ్యాక్ వచ్చామంటే ఇక్కడ వాకీ టాకీ అని ఉంది, ఇది టర్న్ ఆన్ చేస్తే మనం అవైలబుల్గా ఉన్నట్టు అనమాట. ఇమీడియట్గా మనకి వినపడుతుంది వాళ్ళకి పంపిన మెసేజ్. లేదంటే కంట్రోల్ సెంటర్లో బైక్ స్వైప్ చేస్తే ఇట్లా కంట్రోల్ సెంటర్ వస్తుంది, ఇక్కడ వాకీ టాకీ ఐకాన్ కనపడుతుంది కదా, దాన్ని ఆన్ చేయొచ్చు ఆఫ్ చేయొచ్చు, అవైలబుల్లో ఉండం. మళ్ళీ ఆన్ చేస్తే అవైలబుల్లో ఉంటాం. ఒకవేళ నేను అవైలబిలిటీ తీసేసాను అంటే నేను అవైలబుల్ లేను, నేను వేరే వాళ్ళు కాల్ చేస్తున్నారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అవైలబుల్లో లేనప్పుడు యాపిల్ బైట్స్ ఈస్ నాట్ అవైలబుల్ అని ఇక్కడ వచ్చిన మెసేజ్ మనం ఏదైనా పంపించాలి అనుకుంటే, ఇక్కడ చూస్తే శివ ట్రై టు రీచ్ యూ బట్ యు ఆర్ నాట్ అవైలబుల్, టాక్ టు శివ, ఓపెన్ వాకీ టాకీ ఆర్ డిస్మిస్. సో నేను అవైలబుల్ లేకపోయినా నాకు మెసేజ్ వస్తుంది అనమాట, చైమ్ వినపడదు కదా, బెల్ సౌండ్లో వినపడదు. ఇప్పుడు నేను టాక్ టు శివ అని ట్యాప్ చేస్తే నేను అవైలబుల్లో ఉంటాను, చెకింగ్ అవైలబిలిటీ. ఇమీడియట్గా నేను మాట్లాడచ్చు, హలో ఎస్ శివ. అలానే క్రౌన్ని రొటేట్ చేస్తే మనం వాల్యూమ్ కంట్రోల్ చేసుకోవచ్చు. సైలెంట్ మోడ్లో ఉంది ఈ వాచ్, అయినా కూడా నోటిఫికేషన్ సౌండ్ వస్తుంది చూడండి. ఒకవేళ మనం అవైలబుల్లో లేకపోయినా సైలెంట్లో ఉన్నా సరే ఆ బెల్ సౌండ్ అనేది, చైమ్ సౌండ్ అనేది వస్తుంది ఎవరైనా కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తే.
ఇది చాలా యూస్ఫుల్ ఫీచర్. మనం ఎవరికైనా కాల్ చేయాలనుకుంటే రెగ్యులర్ కాల్ కానీ లేదా ఫేస్ టైమ్ ఆడియో కానీ కాల్ చేసి వాళ్ళు లిఫ్ట్ చేసిన దాకా వెయిట్ చేయకుండా మనం షార్ట్ కన్వర్సేషన్స్ అనేది ఈ విధంగా మనం కంటిన్యూ చేయొచ్చు. అవైలబుల్లో ఉంటే ఇక్కడ మనకి పైన బ్లింక్ అవుతుంటుంది, వాకీ టాకీ ఆన్ అయ్యి ఉన్నట్టు నోటిఫికేషన్ వస్తుంది చూడండి. అదిగో మీ అవైలబిలిటీ ఆఫ్ చేయాలి అనుకుంటే కంట్రోల్ సెంటర్కి వెళ్ళి దీన్ని ఆఫ్ చేయొచ్చు. సో ఈ వాకీ టాకీ అనేది రెండు యాపుల్ వాచెస్ మధ్య మాత్రమే పనిచేస్తుంది. అది కూడా సిరీస్ 1 నుంచి సిరీస్ 6 వరకు మాత్రమే అవైలబిలిటీ ఉంది. వాచ్ ఓఎస్ అట్లీస్ట్ 5.3 ఉండాలి. ఐఫోన్లో అయితే అట్లీస్ట్ ఐఓఎస్ 12.4 ఉండాలి లేదా ఎక్కువ, అంటే 13 కానీ 14 కానీ. అలానే ఫేస్ టైమ్ సెటప్ చేసుకొని ఉండాలి. వాచ్లో సెట్టింగ్స్లోకి వెళ్ళి యాక్సెసిబిలిటీ అని ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి కిందకి స్క్రాల్ చేస్తే మనకి వాకీ టాకీ ఫీచర్ కనపడుతుంది ఒకటి, ట్యాప్ టు టాక్. ఇది ఆన్ చేసామంటే మనం టచ్ అండ్ హోల్డ్ చేయకుండా ఓన్లీ ట్యాప్ చేసి మాట్లాడచ్చు. ఇక్కడ మనం సెట్టింగ్ ఎనేబుల్ చేసాం కాబట్టి ఇక్కడ టచ్ అండ్ హోల్డ్ టు టాక్ అనేది లేదు, ఎందుకంటే మనం ట్యాప్ టు టాక్ అనేది ఎనేబుల్ చేసాం. జస్ట్ ట్యాప్ చేసి మాట్లాడచ్చు, మళ్ళీ ట్యాప్ చేస్తే అయిపోతుంది. సో ఎవరైనా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ ఉంటే వాళ్ళు ట్యాప్ అండ్ హోల్డ్ చేయలేకపోతే, గట్టిగా ప్రెస్ చేయలేకపోతే ఈ ఫీచర్ని యూజ్ చేసుకోవచ్చు. ట్యాప్ చేసి మాట్లాడి మళ్ళీ ట్యాప్ చేస్తే అయిపోతుంది. సో ఈ పక్క పక్కన ఉన్నాయి కాబట్టి మనకి ఎక్కువ వస్తుంది, లేకపోతే చాలా క్లియర్గా ఉంటుంది వాయిస్. సో మీ ఫ్రెండ్స్ ఎవరి దగ్గర యాపిల్ వాచ్ ఉంటే ట్రై చేయండి. యూ కెన్ హ్యావ్ ఫన్ అండ్ డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ హౌ యువర్ ఎక్స్పీరియన్స్ వాస్. మీకు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వటం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, స్టే సేఫ్, జై హింద్, ఓవర్.